హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మన స్థితిగతుల్ని కాక మనల్ని అభిమానించి ప్రేమగా పలకరించి మన కోసం ఆరాటపడేవారు అవసరానికి నేనున్నాను అంటూ మన వెన్నంటే ఉండేవారే మనకు నిజమైన ఆత్మీయులు పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు ఒక్కొక్కసారి మన మంచితనం వల్లే మనకి చెడు కూడా జరుగుతుంది గాయం వలన కలిగిన బాధ మనిషిని కొన్ని రోజుల వరకు బాధిస్తుంది కానీ మాటల వలన కలిగిన గాయం మనసుకి జీవితకాలం కూడా గుర్తుచేస్తూనే ఉంటుంది నువ్వు చేసే పనిని ఎప్పుడు ప్రేమిస్తావో అప్పుడే నీ గెలుపు మొదలవుతుంది ఇది ఒక సులువైన కష్టపని నమ్మండి అని చెప్పడం వలన కలిగేది నమ్మకం మన ప్రవర్తన వలన మనం మాట్లాడే విధానం వలన అవతలి వారికి లోపల నుండి కలిగే అభిప్రాయమే అసలైన నమ్మకం అంటే మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా మనం వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని యొక్క విలువ మర్యాద పోతుంది అదే వస్తువైనా ప్రేమైనా మనిషైనా జడ్డాలు మీసాలు పెంచుకుంటే మగాడు అని కాదు ఎంత ఆవేశంలో కూడా ఆడదానిపై నోరు కానీ చెయ్యకాని జారకుండా ఉంటాడో వాడే నిజమైన మగాడు మైండ్ మాటల్ని గుర్తించుకుంటుంది మనసు అనుభూతుల్ని దాచుకుంటుంది అందుకే మైండ్ ఏదో రోజు మర్చిపోతుంది మనసు మాత్రం ఎన్నటికీ కూడా మరవలేదు ఒక బంధం బాగుండాలి అంటే ఒకరి మాట మరొకరు గౌరవించాలి కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది బంధం బలపడాలన్నా బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి మాట కంటే కూడా బంధం చాలా బలమైనది నేస్తమా విజయమే సర్వస్వం కాదు పరాజయం అంతం కాదు ఏది జరిగినా మన ప్రయాణాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పులను పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువ ఇస్తున్నావని అర్థం ఏం జరిగినా దానికి ఒక కారణమైతే ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది కొంచెం ఓపికపట్టు మిత్రమా నీకు నచ్చినట్లు నువ్వు ఉండు నచ్చిన వాళ్ళు నీతో ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే బ్రతికి ఉన్నప్పుడు చూపించని ప్రేమ చనిపోయాక ఎక్కడా లేని ప్రేమను చూపిస్తారు ఏంటో ఈ జనం ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఒక్కొక్కసారి జీవితమే నాశనమవుతుంది అందుకే ఆలోచించి ఎప్పుడు నిర్ణయాలు తీసుకోండి ఎంతటి కష్టం వచ్చినా సరే దాన్ని నువ్వే పరిష్కరించుకో అంతేకాని అయిన వారి వద్దకు సహాయం కోసం అసలు ఎప్పుడూ వెళ్లకు ఎవరు వచ్చి మన కష్టాలను తీర్చరు ఎందుకంటే ఇది మన లైఫ్ మన కష్టాలను మనమే తీర్చుకోవాలి ఒక చెడు అలవాటుకు బానిసైనా పర్వాలేదు కానీ ఒక వ్యక్తికి మాత్రం ఎప్పుడూ బానిస అవ్వకూడదు గుర్తించుకో మిత్రమా ఆశపడి బాధపడటం కంటే కూడా ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచిది మన టైం బాగున్నప్పుడు మనం తప్పుగా మాట్లాడినా అది జోక్లా తీసుకుంటారు అదే మన టైం బాగాలేనప్పుడు మనం జోక్గా మాట్లాడినా అది పెద్ద తప్పులా చూస్తుంది ఈ సమాజం ఒక చెడు అలవాటుకు బానిసైనా పర్వాలేదు కానీ ఒక వ్యక్తికి మాత్రం బానిస అవ్వకూడదు గుర్తించుకోమిత్రమా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీ సపోర్ట్ని నాకు ఎల్లప్పుడూ అందిస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్న సైనింగ్ ఆఫ్ హిందూస్ స్క్రేచ్ టోక్స్